శుభోదయము నా పేరు మోహన్ నేను 4వ తరగతి చదువుతున్నాను మీ అందరి కోసం ఒక నీతి కథ చెప్తూ పోతున్నాను ఆ నీతి కథ బంగారు చేప కదా ఒకనాడు ఒక పేదవాడు ఉండేవాడు తనకి ఒక ఆశ ఉండేది ఆ ఆశ తీరక కట్టెలు కొట్టుకుంటూ ఉండేవాడు ఆ కట్టెలు కొట్టుకుంటూ ఉంటే ఒక నాడు చెరువు దొరికింది ఆ చెరువుని సొంతం చేసుకున్నాం అనుకున్నాడు తనికి తెలియదు బంగారు చేప అక్కడ ఉండేదని కాబట్టి వెళ్తూ ఉండగా అక్కడ బంగారు చేప దొరికింది ఏంటబ్బా ఏంటి రాగా చెరువు తీసుకున్నామంటే అది ఒక చేప ఉంది కదా దాన్ని పట్టి చూద్దామని అన్నాడు అనుకున్నాడు దాన్ని చూసగా నువ్వు కోరికస్తావు కదా అందరికీ నేను ఎందుకు పట్టుకోవడం అని అనుకున్నాడు కాబట్టి చెరువు దగ్గరికి వెళ్ళి ఆ బంగారు చేపని అడిగాడు నువ్వు నాకు ఒకటి ఇవ్వగలవా నువ్వు నాకు ఒకటి ఇవ్వగలవా అని అన్నాడు నేను ఒకటి గుడ్డిస్తాను దాన్ని బాగా చూసుకోవాలి నువ్వు అని అన్నాడు అన్నది ఆ గుడ్డని తీసుకొని ఆ పేదవాడు ఇంటికి తీసుకెళ్లి బాగా చూసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత బంగారు నాణాలు రెండు వచ్చాయి దాన్ని అమ్మి రెండు ఇల్లు కొన్నాడు అలాగే ఇల్లులు కొనుక్కోవచ్చని దాన్ని అమ్మిన తర్వాత బోల్డ్ బంగారు నాణాలు నేను తోటి అమ్ముతాను అని అనుకున్నాడు దాంతో ఆశ పెరిగి బంగారు చేప దగ్గరికి వెళ్ళి దాన్ని ఇంకా గుడ్లు అడిగాడు మూడు నాలుగు గుడ్లు అడిగిన తర్వాత ఇంకా నేను అవ్వను నీకు అంత దుష్టంగా ఉందా నన్ను చూస్తే అన్నది నా ఇష్టం నీకెందుకు అలా అంటున్నావు నాకు రిచ్ గా కావాలి కదా అన్నది చేప అన్నది నేను ఇస్తానులే అన్నది దాంతో ఇంకా ఆశ పెరిగి దాన్ని పట్టుకుందాం అనుకున్నాడు దాన్ని పట్టుకొని చంపుదాం అనుకున్నాడు దాంతో ఆ ఆస్తిని పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి చంపేసి బంగారు గుడ్లు వస్తాయేమో అని అనుకున్నాడు కానీ లాస్ట్ కి ఏమీ దొరకలేదు కాబట్టి ఈ నీతి ఏంటంటే ఇప్పుడు ఆశపడకూడదు ఆశపడితే ఇప్పుడు నష్టమే జరుగుతుంది ధన్యవాదాలు